హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు థియరిస్టిక్స్. సో గైస్, మనం ఈ వీడియో ఏంటంటే ఒక కొత్త అప్లికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ అప్లికేషన్ ఏంటంటే మనకి సేమ్ 1x బెట్ లాగానే, సో వీటిలాగానే మనం ఇందులో అయితే బెట్టింగ్ అయితే వేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే క్యాషినో గేమ్స్ ఎవరైతే ఆడాలనుకుంటున్నారో, లైవ్ క్యాషినో గేమ్స్. సో లైవ్గా జరుగుతాయి కదా, సో అవే ఇంకా చాలా రకాల క్యాషినో గేమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ మనకి మనం చూసుకుంటే ఈ అప్లికేషన్లో. సో మనకి లైవ్ అయితే జరుగుతుంది ఏదైనా సరే, ఇందులో మనం లైవ్ కూడా అయితే చూసుకోవచ్చు. అండ్ మంచి ట్రస్టెడ్ సైట్ అనమాట ఇది కూడా. సో ఇందులో కూడా మనం మంచిగా మనం విన్ మన అమౌంట్ పెట్టుకుని మనం విన్ అయ్యి మన అమౌంట్ని అయితే మనం ఇందులో అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో గైస్, ఫస్ట్ వచ్చేసి మనం ఈ అప్లికేషన్ గురించి నేను చెప్తాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా రిజిస్ట్రేషన్ లాగిన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో డిపాజిట్ విత్డ్రావల్ కూడా ఎలా ఉంటుంది నేను మీకు అయితే ఈ అప్లికేషన్లో చూపిస్తాను. సో గైస్, మనకి ఫస్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. సో దాన్ని క్లిక్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఆ లింక్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి కిందకి వెళ్తే ఇలా సైట్ ఓపెన్ అవుతుంది. సో కిందకి వెళ్తే కనుక మీరు ఇక్కడ బ్లూ చిప్ యాప్ అనేది కనిపిస్తుంది. సో iOS ఫర్ ఆండ్రాయిడ్, సో మీరు ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, మీరు యాప్లో అయితే ఇదైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇది మనకి అప్లికేషన్ అయితే మీకు డౌన్లోడ్ అయితే అవుతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎలా అయితే అవుతుంది, సో ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ అయితే కనిపిస్తుంది. సో ఇలా మనకి రిజిస్ట్రేషన్ సైన్అప్ అయితే కనిపిస్తుంది. సో ఫస్ట్ మీరు రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. సో ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ మనకి మనం మెయిల్ ద్వారా రిజిస్ట్రేషన్ అయితే అవ్వచ్చు, అండ్ అలాగే మనం మొబైల్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ అయితే అవ్వచ్చు. సో ఇక్కడ మీ మెయిల్ అయితే ఎంటర్ చేయండి. సో మెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మీరు కింద పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫోను లేదా ఈమెయిల్ ద్వారా కూడా మనం రిజిస్ట్రేషన్ అయితే అవ్వచ్చు. సో ఫోన్ అయితే ఫోన్ మీద క్లిక్ చేయండి, మెయిల్ అయితే మెయిల్ మీద క్లిక్ చేయండి. సో ఫస్ట్ మీరు మ్యాక్సిమం ఫోన్ ద్వారానే అవ్వండి. సో ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కింద పాస్వర్డ్ సెట్ చేసుకోండి. సో సెట్ చేసుకొని జస్ట్ మీరు క్రియేట్ అకౌంట్ మీద మీరు క్లిక్ చేస్తే మనకి అకౌంట్ అనేది క్రియేట్ అయితే అయిపోతుంది అనమాట. సో అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మనం దీన్ని వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. సో మనకు తెలిసిందే డాక్యుమెంట్ అవన్నీ అప్లోడింగ్ అని అయితే ఉంటాయని చెప్పేసి. సో జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ లాగిన్ అయితే అయిపోండి. సో ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఎలా అయితే ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో ఇలా ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వెరిఫికేషన్ అయితే కనిపిస్తుంది. సో ఈ వెరిఫికేషన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఈ వెరిఫికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. సో మీరు వెరిఫికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మీకు మెయిల్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీ మెయిల్ అయితే ఇచ్చేసేయండి. సో మీ మెయిల్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయమంటుంది. సో మనకు తెలిసిందే ఏ అప్లికేషన్లో అయినా సరే మనకి ఏదో ఒక ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఐడి ప్రూఫ్ అయితే ఇవ్వాలన్నమాట ఖచ్చితంగా. సో మీరు ఏం చేస్తారు అంటే మీకు మీ దగ్గర పాస్పోర్ట్ ఉన్నా పర్లేదు, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా పర్లేదు, ఐడి కార్డు అయినా పర్లేదు, రెసిడెన్స్ పర్మిట్ అయినా పర్లేదు. అంటే మనకి ఎక్కువ మంది యూజ్ చేసేది అందరికీ ఉండేది ఏంటంటే ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి. సో మీరు ఐడి కార్డ్ మీద సెలెక్ట్ చేసుకోండి. సో ఐడి కార్డ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఐడి కార్డ్ అంటే ఐడెంటిఫికేషన్ కార్డ్ అనమాట. మనకి ఆధార్ కార్డు సరిపోతుంది, పెద్దగా ఏం అవసరం లేదు. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే మీరు ఆధార్ కార్డ్ని అయితే ఫోటో అయితే తీయండి. సో మీ ఆధార్ కార్డు క్లియర్గా కనిపించాలన్నమాట, మీకు అదైతే గుర్తుపెట్టుకోండి. సో క్లియర్గా మొత్తం ఫుల్గా మనకి పడేలా ఇక్కడ మనకి చూపించే కదా టిక్ మార్క్ తోటి. సో ఇలా మనకి ఫుల్గా పడాలన్నమాట, మీరు సగం కనిపించే సగం కనిపించకుండా అయితే తీయొద్దు. సో ఇలా మీకు బాగా కనిపించేలా తీయండి. సో ఫ్రంట్ బ్యాక్ కూడా తీసి మీరు అప్లోడ్ అయితే చేయండి. సో అప్లోడ్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే సెల్ఫీ అయితే అడుగుతుంది. సో జస్ట్ మీరు ఐఎమ్ రెడీ మీద క్లిక్ చేసి అలో చేయండి. అంటే మీకు కెమెరాకి యాక్సెస్ పర్మిషన్ అయితే అడుగుతుంది, అలో మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు మీ ఫోటో అయితే దాన్ని చెప్తుంది అనమాట. మీ ఫోటో మీ మనకు ఆల్రెడీ చూసాం కదా. సో ఏంటంటే మనకి బీటీసీ అప్లికేషన్లో మైనింగ్ గురించి చూసాం కదా, అలా వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇది ఒక మంచిదని చెప్పొచ్చు. ఇలాంటి టెక్నాలజీ ఏంటంటే ఇలాంటి అప్లికేషన్స్ వచ్చేసి మనకి ఇలాంటి ఆప్షన్స్ కొన్ని అప్లికేషన్లో మాత్రమే ఉంటాయన్నమాట. ఇవి మంచి సెక్యూర్ అయితే చెప్పొచ్చు. సో మీరు జస్ట్ ఫేస్ని జస్ట్ రొటేట్ అయితే చేయండి. సో జస్ట్ మీరు రైట్కి కానీ లెఫ్ట్కి కానీ రొటేట్ చేస్తే మనకి అది ఇలా గ్రీన్ కలర్లో అయితే వస్తుంది. సో గ్రీన్ కలర్లో వచ్చి సో మనకి అది ఓకే అయితే అవుతుంది. అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ వ్యాలెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ వ్యాలెట్ అయితే ఏంటి అంటే మీకు అక్కడ అది ఏం చూపిస్తుంది అంటే జస్ట్ మీకు మీ ఫోన్పే అప్లికేషన్ ఉంటుంది కదా. సో ఫోన్పేలోకి వెళ్ళి మీ యూపీఐ ఐడి ఉంటుంది కదా. సో మీ యూపీఐ ఐడిని స్క్రీన్ షాట్ తీయండి. సో మీ యూపీఐ ఐడిని స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ మీకు ఆ స్క్రీన్ షాట్ని ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయండి. సో లేదు అనుకుంటే మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా. సో బ్యాంక్ అకౌంట్ బుక్ అయితే ఫ్రంట్ పేజ్ ఉంటుంది కదా. సో ఆ ఫ్రంట్ పేజ్ మీరు ఫోటో తీసి ఇందులో అయితే అప్లోడ్ చేయొచ్చు. సో అప్లోడ్ చేసిన తర్వాత జస్ట్ మీరు నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మీ డీటెయిల్స్ అయితే ఇలా కనిపిస్తాయి. ఒకసారి మీరు చెక్ చేసుకుని అయితే చూపిస్తుంది. సో మీ డేటా అయితే ఇక్కడ ఉంటుంది, మీ మెయిల్ కనిపిస్తుంది, పైన కింద ఐడెంటిటీ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి, ఐడి కార్డ్ అయితే ఉంటుంది. కావాలంటే మీరు దాన్ని ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఎడిట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మీరు అది తీసేసి వేరేదన్నా సరే మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి సెల్ఫీ వెరిఫైడ్ అయితే అయిపోతుంది వెంటనే. నెక్స్ట్ పేమెంట్ మెథడ్ జస్ట్ మీరు నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ ఎలా అయితే చూపిస్తుంది, మనకి వీళ్ళు రివ్యూ అయితే చేస్తారు
అనమాట. కొంచెం పెండింగ్లో అయితే ఉంటుంది, మనకు వెంటనే అయితే అయిపోతుంది అది, మీకు వన్ డేలోనే అయిపోతుంది అది. సో మీకు విత్డ్రా కూడా చాలా ఫాస్ట్ అయితే ఉంటుంది, కొంచెం క్లియర్గా అయితే ఉంటుంది. సో ఒకసారి నేను మీకు అయితే చూపిస్తాను ఒకసారి విత్డ్రా ఎలా ఉంటుంది, ఎలా మనం విత్డ్రా పెట్టుకోవాలనేది. సో గైస్ ఇక్కడ మీరు ఓపెన్ చేసుకుంటే ఇలా మనకి అప్లికేషన్ అయితే కనిపిస్తుంది కదా. సో జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మన అమౌంట్ అయితే కనిపిస్తుంది పైన వచ్చేసి, ఇక్కడ మీరు దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే డిపాజిట్ ఉండి విత్డ్రావల్ అయితే ఉంది. సో విత్డ్రా మీద అయితే క్లిక్ చేయండి. సో విత్డ్రా మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మూడు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంది, యూపీఐ నెట్ బ్యాంకింగ్ అయితే ఉంది, ఆస్ట్రోపే అయితే ఉంది. సో మనకి ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే యూపీఐ నెట్ బ్యాంకింగ్ కదా. సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి మినిమం అమౌంట్ అయితే ఇక్కడ మనకి చూపించేస్తుంది ఆటోమేటిక్గా. సో కింద మనకు చూపిస్తుంది మినిమం అమౌంట్ 500 రూపీస్, మ్యాక్సిమం అమౌంట్ ఎంత అంటే 49,999 అనమాట. సో మనం ఇక్కడ మినిమం అమౌంట్ అయితే ఎంటర్ చేసుకొని జస్ట్ మీరు విత్డ్రా మీద అయితే క్లిక్ చేయండి. సో మీకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ అయితే ఎంటర్ చేసుకోండి. మినిమం ఆ చెప్పిన అమౌంట్ కన్నా కొంచెం ఎక్కువ అయితే ఉండాలి. సో మీరు ఏమీ క్లిక్ చేయకండి, మీరు అలా ఉంచితే మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఇక్కడ, ఇది కొన్ని డీటెయిల్స్ అయితే. సో ఈ డీటెయిల్స్ ఏంటి అంటే మన యూజర్ నేమ్ అనమాట. యూజర్ నేమ్ అంటే మీ పేరు ఇచ్చేసుకోండి, మీ అకౌంట్ నేమ్ అంటే మీ స్టేట్, మీకు ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్, మీ స్టేట్ బ్యాంక్ అయితే స్టేట్ బ్యాంక్ ఉంది, లేదా వేరే బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ నేమ్ అయితే ఇవ్వండి. అలాగే అకౌంట్ నెంబర్, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, అలాగే బ్యాంక్ నేమ్ అనమాట. సో మీది ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ నేమ్ అయితే ఉంది. సో అకౌంట్ నేమ్ మీ పేరు ఇచ్చిన అయితే ఇక్కడ ఏమైతే అవ్వదు. జస్ట్ మీరు ఎస్బీఐ మనకి బ్యాంక్ అకౌంట్, మీ బ్యాంక్ అకౌంట్ నేమ్, మీ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చేసేయండి, మీ బ్రాంచ్ మీది ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ ఇచ్చేయండి. సో బ్యాంక్ కోడ్, సో ఇవన్నీ మీరు ఫిల్ చేయాల్సి లేదు, కొన్ని ఫిల్ చేస్తే సరిపోతుంది. లేదంటే మీరు ఏదో ఒకటి మీరు పెట్టేసేయండి, పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. ఏంటి అంటే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, అలాగే మీ నేమ్, మీ ఐఎఫ్ఎస్సి కోడ్ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. రిమైనింగ్ మీరు ఏం పెట్టేసినా పర్వాలేదు. సో పెట్టేసిన తర్వాత జస్ట్ మీరు అమౌంట్ కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. సో చెక్ చేసిన తర్వాత విత్డ్రా మీద అయితే క్లిక్ చేయండి. సో ఒకసారి నేను పెట్టి నేను మీకు అయితే చూపిస్తాను. సో మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు విత్డ్రా మీద అయితే క్లిక్ చేయండి. సో విత్డ్రా మీద క్లిక్ చేస్తే మనకి ఇది కొంచెం టైం అయితే తీసుకుంటుంది, ఒక 5 సెకండ్స్ అయితే వెయిట్ చేయండి. సో వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇలా చూపిస్తుంది రిక్వెస్ట్ యాక్సెప్టెడ్ అని చెప్పేసి. సో ఇలా మీకు అయితే చూపిస్తుంది రిక్వెస్ట్ అయితే యాక్సెప్ట్ చేశారని చెప్పేసి చూపిస్తుంది. జస్ట్ మీరు బ్యాక్ అయితే వెళ్ళిపోవచ్చు. సో మీరు పెట్టిన రిక్వెస్ట్ అని చెప్పి, రిక్వెస్ట్ అంటే మనం విత్డ్రా పెట్టిన రిక్వెస్ట్ అన్నీ కూడా ఇక్కడ మనం అయితే చెక్ చేసుకోవచ్చు. ఒకసారి మనం చూద్దాం ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే, జస్ట్ మీరు మీ ఐకాన్ మీద క్లిక్ చేసి ట్రాన్సాక్షన్ హిస్టరీ అయితే కనిపిస్తుంది. సో ట్రాన్సాక్షన్ హిస్టరీలో ఇక్కడ మనం అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే సబ్మిట్ అయితే వచ్చిందనమాట. సో ఇలా మనం విత్డ్రా రిక్వెస్ట్ అయితే పెట్టుకోవచ్చు. మనకి వెంటనే అయితే మనకి ఇది విత్డ్రావల్ అయితే పడిపోతుంది. సో కొంచెం టైం అయితే తీసుకుంటుంది, ఎందుకంటే ఇవి నేను సబ్మిట్ చేయకముందు కింద రెండు పెట్టాను అనమాట, అంటే వెరిఫికేషన్ కాకముందు పెట్టాను. సో వాళ్ళు ఏమన్నారంటే వెరిఫికేషన్ అయితే చేసుకోమన్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే వెరిఫికేషన్ అయితే అయ్యింది. సో నేను మీకు కంప్లీట్గా వీడియో చేస్తాను ఎలా విత్డ్రావల్ చేసుకోవాలి, అసలు ఇందులో గేమ్స్ ఏంటి అని చెప్పేసి, ఎలా డిపాజిట్ చేసుకోవాలి, అసలు ఏ గేమ్ ఆడితే మనం ఇందులో మనం మనీ అయితే ఎర్న్ చేయవచ్చు అనేది మనం నెక్స్ట్ వీడియోస్లో అయితే చూద్దాం. సో ఇది గైస్ అయితే అప్లికేషన్ అయితే మీకు అయితే చాలా అయితే బాగుంది. సో ఇందులో వచ్చేసి మనకి చాలా రకాల గేమ్స్ కూడా అయితే ఉన్నాయి మనం. సో మీకు నచ్చిన గేమ్స్ అయితే ఇందులో అయితే మీరు ప్లే చేయొచ్చు. అలాగే మనకి డిపాజిట్ కూడా చాలా ఫాస్ట్ అయితే ఉందన్నమాట. సో ఇది గైస్ అయితే ఓవరాల్గా నేను ఒక డిపాజిట్ గురించి, అలాగే నేను మీకు విత్డ్రా గురించి వేరే వీడియోస్ అయితే చేస్తాను, అక్కడ నుంచి మనం డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. సో ఇది గైస్ అయితే ఓవరాల్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే మీకు నచ్చిందనుకున్నా ఈ వీడియో మీరు నచ్చినప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అవ్వడం జరిగింది, ఈ అప్లికేషన్ లింక్. సో క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.